వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మాదిరెడ్డి సులోచన గారి రచన రుతుచక్రం పన్నెండవ భాగం నానా పాటిబాయి మీద మామ వచ్చాడు అని సుజాత చెప్పి వెళ్ళిపోయింది అతను తనలాంటి రైతే తన బావి లాగే అతని బావి కూడా బీడుపడింది బయటకు వచ్చాడు కేశవ రా బావా రా ఏంటో విశేషం ఉన్నావా కేశయ్య ఉంటావో ఉండవో అని అనుమానిస్తూ వచ్చాను ఈ మధ్య కంచెలు గుత్తాలు తీసుకొని గడ్డి కోయిస్తున్నావట అన్నాడు అరుగు మీద కూర్చుంటూ ఉష్ మెల్లగా ఇంట్లో తెలీదు తెలిస్తే బాధపడుతుంది అన్నాడు అతని పక్కన కూర్చుంటూ తప్పు పని కాదు తప్పు పని కాదు నేను కష్టపడిపోతున్నానని దానికి బాధ ఇంకొక రెండు సంవత్సరాలు కష్టపడాలి అప్పటికి కానీ వాసు చదువైపోదు ఆ తరువాత అల్లుడే అమ్మాయి చదువు చూసుకుంటాడు అతను ముసిముసిగా నవ్వాడు అతని పేరు అచ్చయ్య వరి వేశావా బావా అని అడిగాడు నీళ్లు అందేలా లేవురా బాబు అందుకే హైబ్రిడ్ జొన్న వేశాను ఏం పండుతుందో వాటి మీద రైతులంతా ఓ నిర్ణయానికి వచ్చావరా కేశవ ఏంటి బావా అని అడిగాడు కేశవ సర్కారు జిల్లాల నుండి వచ్చిన రాజులు మొత్తం పొలాలు లక్ష రూపాయలకి కొంటామని అంటున్నారు అమ్ముకుందామని అనుకుంటున్నాను బావా నీ కేశవ మతిపోయినట్లు చూశాడు మాకు సంతోషమా పొలం అమ్ముకోవాలని కేశవ మరో దారి కనిపించటం లేదురా అటు గుజరాతీ వారు ఇటు సర్కారు వారి నుండి వచ్చిన వారు డబ్బు గుప్పేస్తున్నారు అంతంత కూళ్ళగిచ్చి మనం తినేదేంటి అందుకని పొలం అమ్ముకొని తింటామా అన్నాడు కేశవ సరే ఏం చేయాలో నువ్వే చెప్పు అని అడిగాడు ఏదో ఉపాయం ఆలోచించాలి నేను ఐదారు రోజులుగా ఆలోచిస్తున్నాను సరే మీరంతా రండి కలిసికట్టుగా వెళ్ళి అందరం ఈ ఊరి విషయంలో ఓ నిర్ణయానికి వద్దాము మా అన్నయ్యతో రాజుగారిని చమన్లాల్ పటేల్ బంగ్లా వద్దకు రమ్మంటాను ఎప్పుడు రేపైతే బాగుంటుంది గురువారం కాబట్టి అతను తాగడు లేకపోతే ఎప్పుడు ఫుల్ లోడ్లో ఉంటాడు అలాగే నాకు తెలియక అడుగుతాను వీళ్ళకి వీళ్ళకింత డబ్బు ఎక్కడిదంటావు అమాయకంగా అడిగాడు అచ్చయ్య నాకేం తెలుసు బావా అన్నాడు కేశవ వార్తాపత్రికలు చదివితే తెలియదాడిగాడు అచ్చయ్య అయితే ఆఫ్రికా దేశాల్లో ఆంగ్లేయులు మొదటి తరగతి పౌరులు అని ప్రకటించుకున్నారు గుజరాతీ వారిని రెండవ తరగతి పౌరులుగా గుర్తించారు ఇకపోతే ఇప్పుడు మనం ఉన్న స్థితి స్థితిలోనే స్వదేశీయులు ఉన్నారు ఓ వాళ్ళ బంధువులేని ఎక్కడున్నది బంధువులు కారయ్యా బాబు రా బంధుల్లా నల్లవారిని పీక్కు తినే వాళ్ళని వీరికి స్వతంత్రం రాగానే తరిమి తరిమి కొట్టారు వీళ్ళల్లో కొందరు బ్రిటిష్ పౌరసత్వం సంపాదించారు మిగిలిన వారు భారతదేశం వచ్చారు ప్రభుత్వానికి రుసుము ఎగవేసే విధానం ఒక వ్యవసాయమే వీరికి కనిపించింది వీళ్ల వ్యవసాయం మండిపోను ఈ ద్రాక్ష పళ్ళు కడుపులు నింపుతాయా వాళ్ళు కడుపు ఉన్నారు బావా అందుకే ఆకలి తెలియటం లేదు రాజుగారేమో హాయిగా కాలువ కింద ఒడ్లు పండుతుంటే పేకాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు మరుసటి రోజు అందరూ అనుకున్న చోటకి కలిశారు ఏంటి అని అడిగాడు రాజు మీటింగ్ ఏముందండి మనం అందరం కూలీల విషయంలో ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాడు కేశవ మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు కేశవరావు గారు రాజు అడిగాడు అతనికి అర్థమయ్యింది కూలీల విషయంలో ఓ నిర్ణయానికి వస్తే పొలాలు అమ్మేవారు వెనక్కి తగ్గుతారు అతను ఆ విషయం గ్రహించిన కార్యవాదిగా ప్రవర్తిస్తే గానీ పని జరిగేలా లేదు అది కాదండి రాజుగారు చమన్బాయ్ గారు వ్యాపారస్తులు మీరు గల భూముల్లో వ్యవసాయం చేశారు అక్కడికి ఇక్కడికి చాలా భేదం మీరు కూలి పెంచితే సామాన్య రైతులు అక్కడికి పోతున్నారు బావులు లోతుగా తవ్వటం ఒక పెద్ద దెబ్బ మిమ్మల్ని ఇవ్వద్దని మేము అనటం లేదే ఇదిగో బాయ్ లైఫ్ జీవితం ఒక రేస్ మరి పరిగెత్తిన వాడే గెలుస్తాడు అని తన పైపు తీసి వెలిగించాడు చమన్లాల్ ఆ సంగతి తెలుసండి మీరు ఇలా భావించటం చాలా అసమంజసం నేను అడగకూడదు కానీ మీరు ఆఫ్రికాలో కూడా ఇలాంటి పద్ధతి మొదలుపెట్టారు కాబట్టి కొన్నాళ్లకు వాళ్ళు తిరుగుబాటు చేశారు విదేశీలు ఉండకూడదని నినాదాలు చేశారు అంటే ఎవరి నుండి మమ్మల్ని తరిమి కొడతారా చమన్బా ముఖం ఎర్రగా కందిపోయింది అంత మాట అనటం లేదు అచ్చయ్య అడ్డు వచ్చాడు మగవాడికి ఐదు ఆడదానికి మూడు రూపాయలు ఇస్తే మరొక మరొకతను అడిగాడు ఇలాంటి పరిస్థితిలో అందరం ఒక తాటి మీద నడిస్తే బాగుంటుందండి అని ఇంకో రైతు చెప్పాడు పని చేయించుకొని తగిన కూలి ఇవ్వటం ధర్మం అని రాజు అన్నాడు అవును నిజం వాళ్ళూ మనుషులే కదా చమన్బా వంత పాడాడు చూడండి కూలీల పొట్టలు కొట్టి ఇక్కడ మేడలు ఎవరు కట్టారు కార్లలో ఎవరు తిరుగుతున్నారు అందరం కూలీల వలనే రెండు పూట్ల కడుపు నింపుకోవటానికి కష్టపడుతున్నాం ఇదిగో కేశవభాయ్ నేను బంగ్లా కట్టిన యాడిపైన ఈస్ట్ ఆఫ్రికాలో సంపాదించిన పైన కారు అక్కడిదే అదే చెప్తున్నాను అక్కడి డబ్బు ఖర్చు చేస్తూ స్థానికులకు ఇబ్బంది కలిగించకూడదు రాజుగారు మీరు లక్ష రూపాయలకు కొంటున్న పొలము తేరగా వదిలేసుకొని వెళ్ళిపోయే రోజు వస్తుంది ఎదిరిస్తున్నారా మొలచిన మొక్క కన్నా నాటు మొక్క ఏపుగా పెరిగినా పెరుగుతుంది లేదా పోతుంది ఇదిగో ఈ మాటలన్నీ అనవసరం మేమిచ్చే కూలీ పైన ఐదు పైసలు ఎక్కువ అంటే అంతా ఇస్తారు ఆ విషయం పనికట్టుకు చెప్పవలసిన అవసరం లేదు ఇది ఇవ్వలేరనే ఇక్కడ అయ్యాము లాభం లేదు నీ ఒడ్లు అమ్ముకుంటే నాలుగు రూపాయలు ఎక్కువ రావాలని నువ్వు చూసుకోవా అలాగే కూలీలు అలా కాదనుకుంటే మీరే చేసుకోండి అన్నాడు చమన్లాల్ చివరకు అదే చేస్తామని ఓ యువకుడు లేచాడు చర్రున ఏందే కేసన్న భయపడుతున్నావు ఊవను వీళ్ళు ఊళ్ళో ఎలా ఉంటారో చూస్తాను అన్నాడు ఆగుతమ్ముడు ఇది వ్యక్తిగత సమస్య కాదు కేశవ ఆపాడు డబ్బు లేనిదే ఏం చేసినా గెలవలేరు అదేంటో చూస్తామని యువకులంతా లేచి వెళ్ళిపోయారు కేసయ్య ఇక లాభం లేదని అచ్చయ్య నిరాశగా లేచాడు అదే మాట గట్టిగా అడిగితే అందరం ఓ కట్టుబడి మీద ఉందాము అలాగే నువ్వు వెళ్ళి పాటి మీద రైతులందరికీ చెప్పు ఉండు మామయ్య అమ్మ జున్ను తిని పొమ్మంటుంది అన్నది సుజాత సుజాత మంచినీళ్ళ గ్లాసులు పెట్టి వెళ్ళిపోయింది అరుందమ్మ ఏదో ఒకటి నోట్లో వేసుకోనిందే వెళ్ళనివ్వదు అనుకున్నాడు అచ్చయ్య మీరంతా ఒకే మాటకి కట్టుబడి ఉండాలి బావా చూస్తావుగా అన్నట్టు అమ్మాయి పెళ్ళి ఈసారి చేస్తావా తొందరేం అమ్మాయి అబ్బాయి ఇక్కడే ఉన్నారు కదా అన్నాడు కేశవ అందుకే తొందరగా చేయమంటున్నాను ఈ కాల పిల్లలు మనం చేయకపోతే వాళ్లే చేసుకుంటారు అని నవ్వాడు సుజాత వచ్చింది జున్నుతో ఈ కాలము ఆ కాలము అంటుంటారే మామయ్య దమయంతి మాటేంటి ఏం చేసిందామే అమ్మో మా కోడలు చలాకీ పిల్ల అతను జున్ను అందుకున్నాడు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి చదువుకో తల్లి అని కూతురుతో చెప్పాడు ఆమె తల్లికి సాయం చేస్తూ తిరుగుతూ ఉంటుంది దినమంతా ఏం చదువుతాం నానా అన్నది జున్ను తిని అచ్చయ్య వెళ్ళిపోయాడు అత్తయ్య ఉత్తరం వచ్చింది నానా అని చెప్పింది సుజాత ఏం రాసింది అతనికి పట్టణం ఉత్తరం అంటే భయం పట్టుకుంది డబ్బు కోసం అభ్యర్థన కొన్నిసార్లు లలితమ్మ మీద విపరీతంగా కోపం కూడా వస్తుంది వాసు చిన్నవాడు మంచి చెడు గ్రహించలేడు కానీ లలితకేమయ్యింది అని అనుకుంటాడు ఏం లేదు ఈసారి పరీక్షలు కాగానే బావ తిలక్ శంకరం బావ కలిసి కేరళ అంతా చూసొస్తారట ఇప్పటి నుండే రాయటం దేనికట పిచ్చి నాన అని పకా పకా నవ్వింది సుజాత పోయినసారి తాజ్మహల్ చూడటానికి వెళ్తే ముందు చెప్పరా అని డబ్బిస్తూ మీరు అనటం గుర్తొచ్చుంటుంది అందుకే ఈసారి తయారుగా ఉండమని హెచ్చరిక ఓహో కూతురి తెలివి తనకు లేదా అని ఆశ్చర్యపోయాడు ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు సుజాత వెళ్ళిపోయింది ఆమెకు బావంటే కోపం వస్తుంది ఈసారి వస్తే తప్పక తమ అంతస్తేంటో తెలియ చెప్పాలనుకుంది అక్కడ పట్టణంలో చాలా చికాక్గా అనిపించి ఫ్యాన్ వేసుకొని కూర్చుంది లలిత జనార్దన్ వచ్చాడు ఊరు నుండి రాన్నయ్య ఇదేనా రావటం నవ్వుతూ లేచింది రెండు గంటలు ముందుగా రావాల్సింది కానీ బస్సు లేటు నీ చేత్తో కాఫీ పెట్టమ్మా అన్నాడు జనార్దన్ అతను ఉసూరంటూ కుర్చీలో కూర్చున్నాడు ఆమె వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది చిన్నన్నయ్య రాక చాలా రోజులయ్యింది అని అడిగింది సరి ఆయనకి బంధువులు స్నేహితులు గుర్తుంటారా విడ్డూరం కాకపోతే మన పెద్దోళ్ళంతా పెళ్లాలతో పనిచేయించే బతికారా ఏంటన్నయ్య సరిగ్గా చెప్పు అన్నది లలిత అరుంధతి పొలం పనులు చేస్తుంది కర్మ ఏమొచ్చింది అదీ కాక నీకున్న ఖర్చు కూడా వాళ్ళకి లేదు కదా అన్నది లలిత అదే అర్థం కాదు బయటకోమో ఎంతో ఉదారులుగా కనిపించే అరుంధతి గడుస్తుందని నా అనుమానం డబ్బు బాగా దాచిపెడుతుందేమో లలితమ్మ నమ్మలేకపోయింది ఏమో ఈ మధ్య మారిందేమో అందరూ కలిసి వ్యవసాయం ప్రారంభించారు అందరంటే అదే ఊరి వారంతా డబ్బున్నవాడు ఎక్కువ ఇచ్చాడు వీళ్ళకేమొప్పి నొప్పి అతనొక్కడే ఊరి శ్రేయోభిలాష అయినట్టు జనాన్ని వెంట వేసుకొని చమన్బాయ్ రాజుగారి మీదకి యుద్ధానికి వెళ్తాడా ఇతను బాగానే ఉన్నాడు ఇతను పురెక్కిస్తే కోతుల్లో గొంతులేసే ఇద్దరు అబ్బాయిలు చమన్బాయ్ ద్రాక్ష తోటల్లో బల్బులు బగలగొట్టారట వారిద్దరిని అరెస్ట్ చేశారు అయ్యో పాపం దాంతో కొందరు హడలిపోయారు మన వాడిని తప్పించుకు తిరుగుతున్నారు ఓ పది మంది కలిశారు ఎందుకు చేస్తున్నాడు అన్నయ్యలా ఇలా ఎందుకంటే ఏం చెప్తాను పేరు కోసం అయ్యిందేమో రేపు నీ కొడుక్కి ఎందుకు చెందనివ్వాలి అని ఆలోచనేమో దారిని పోయే వారికన్నా నా కొడుకు పరాయి వాడయ్యాడా అవున్లే మొదటి నుండి వాళ్ళు వాసుని అలగా వెదవ కిట్టిగాడిని ఒకే దృష్టితో చూశారు వాడిని మాస్టార్ తీసుకుపోయాడు కాబట్టి సరిపోయింది ఆ అక్కడే తెలియట్లేదు వాళ్ళ కుళ్ళు బుద్ధి ఊరి గొడవలు మనకెందుకు చెప్పు కాస్త బజార్కి వెళ్దాం పదమ్మా నీ కోడలికి బట్టలు తీస్తాను అక్కడే కుట్టించుకొని వస్తాను ఇక్కడైతే రెండింతలు ఎక్కువ కుట్టుకూలి అని అతను లేచాడు ఆమె లేచి వేలుముడిని జారుముడిగా వేసుకొని తెల్లని ఫుల్ వాయిల్ చేరగట్టుకుని వచ్చింది ఇద్దరు బజార్కి వెళ్ళారు అతను తన పిల్లలకు బట్టలు తీశాడు లలిత వాసుకి నీకు ఇష్టమైన బట్టలు తీయమ్మా ఇప్పుడు వాడికెందుకు విస్మయంగా చూసింది ప్రతిసారి సెలవులు కాగానే కుట్టించుకునేవారా ఈసారి కేశవ కుట్టిస్తాడని నమ్మకం లేదు సంవత్సరాదికే తన పట్టు చీర జింపి కూతురికి పరికినీళ్ళు గుట్టించిందట అరుంధతి అది కాదన్నయ్య వాడు చిన్న కుర్రవాడా నేను తీసినవి వేసుకోటానికి నిజమే తెలకుతో పాటు తీసుకుంటాళ్లే నీకిష్టమైన చీర తీసుకో నాకెందుకన్నయ్యా ఉన్నాయిగా చూడమ్మా ఈ మొహమాటం నా దగ్గర పనికిరాదు మీ ఎప్పుడు అంటుంది నిన్నే తీసుకువెళ్ళి ఇప్పించమని వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే ఆలస్యం చేశాను ఆమెకు నచ్చిన చీర ఒక యాభై రూపాయలు పెట్టి కొన్నది అతను బిల్లు చెల్లించాడు ఈసారి నీ చిన్న కోడలు కూడా వస్తుంది సుజాతను పంపుతారేమో ఇక్కడికి వద్దని చెప్తాను ఎన్నో రోజుల నుండి తిండి గింజలు కూడా సరిగ్గా పంపటం లేదు నాకు మాత్రం చెల్లెలు కాదా తినవలసింది కాదా అని అడగటం లేదు అన్నాడు జనార్దన్ లలితమ్మ ఆలోచనలో పడింది రెండు రోజులుండి తన పనులన్నీ చూసుకొని వెళ్ళిపోయాడు జనార్దన్ లలితమ్మ సుముఖంగానే కనిపించింది అతను వెళ్ళిపోయాక జరిగిన విషయాలు ఒక్కొక్కటి మననం చేసుకుంటూ కూర్చుంది సాయంత్రానికి శంకర్ తిలక్ వాసు వచ్చారు వీరిని చూసిపోదామని ఊరి నుండి ఇంద్రసేన కూడా వచ్చాడు అందరూ స్నానాలు చేసి సినిమాకని బయలుదేరారు అప్పుడే బయట పడకపోతే ఓ పూట విశ్రాంతి తీసుకోకూడదంట్రా లలితమ్మ మందలింపుగా అంది బాగుందమ్మా బండిలో విశ్రాంతి తీసుకోక మేమేం చేశాము మళ్ళీ రేపో ఎల్లుండో ఊరెళ్ళాలంటావు అవును పిన్ని రేపు నేను వెళ్ళిపోవాలి ఇంద్రసేన వారికి వంత పలికాడు మీ నర్మదకు ఎక్కడైనా పెళ్లి కుదిరిందా అని అడిగింది లలిత ఇంకా లేదు అబ్బాయి తెల్లగా ఉండి చదువుకోవాలి అలాంటి వాడికే ఇస్తుందట మా అమ్మ సిటీలో ఉండేవాళ్ళు చదువుకున్న అమ్మాయిలు కావాలంటారేమో నర్మదా ఇంకా చదువుతుందా ఎక్కడ పిన్ని థర్డ్ ఫారంలో మూడుసార్లు ఆ మాస్టర్ వెదవ మేమంటే కుళ్ళు ఇక్కడ చేర్పించినా మళ్ళీ థర్డ్ ఫారంలోనే చేర్పించాలి కదా టైం అయింది పదండ్రా అని శంకర్ కేక వేశాడు వాళ్ల వెళ్ళిపోగానే జనార్దన వచ్చాడు ఆ వెనకాలే తల వంచుకొని పద్మ వచ్చింది పొద్దున వెళ్ళిన వాడివి అప్పుడే వచ్చేసావేమన్నయ్యా పద్మకు ఒంట్లో బాగుండలేదా పనిముండవాడు ఎక్కడ చచ్చాడు బజార్కి వెళ్ళాడు అన్నది పద్మ చేతిలోని బస్తా సంచులు అందుకొని పక్కన పెడుతూ నా కొంప ముంచారు లలిత అలా బయటికి వెళ్ళి తలుపు వెయ్యమ్మా అన్నాడు దాదాపు ఏడుస్తూ తలుపులు వేసింది లలిత దీని తల డొక్క డొక్కచించే తప్పుడు పిల్ల నా కొంప కూల్చిందని ఆయన ఆయాసపడుతున్నాడు పద్మ భయంగా చూస్తుంది లలితమ్మకు లీలగా అర్థమయ్యింది ఇలా రా పద్మ కూర్చో తన పక్కన కూర్చోపెట్టుకుంది అక్కడే నరికి పోగులు పెట్టేవాడిని లలిత పల్లెటూరైపోయింది నలుగురు వింటే నాలుగు లోకాలు విన్నంత పని అడుగువాడెవడో తప్పింది లలిత అది నెల తప్పింది అని అతను తలపట్టు కూర్చున్నాడు లలిత ఉలిక్కిపడింది ఈ మధ్య వాసుతో చాలా చనువుగా తిరుగుతుంది దాదాపు ఒకే వయసు వారు స్నేహితుల్లా ఉంటున్నారు కదా అనుకుంది ఊళ్ళో నేను ముఖం ఎత్తుకుని ఎలా తిరగను దాన్ని చంపి నేను చేస్తాను మీ వదినక్కడేమకాహిత్యం చేస్తుందో అన్నాడు జనార్దన్ ఊరుకు అన్నయ్య ఎవరో ఇంట్లోని వారే అయ్యుంటారు విచ్చలవిడిగా బయట ఎన్నడూ తిరగలేదు అన్నది అతను చూపులతోనే అంతా నీదే భారం అన్నట్లు చూశాడు పద్మ చెప్పు తల్లి లేకపోతే అందరి పరువు పోతుంది వాసేనా నీకేం భయం లేదని అడిగింది లలిత కాదు అన్నట్టు తలాడించింది లలితమ్మకు తన తల బరువు అంతా దిగిపోయినట్లుగా అనిపించింది మరెవరు అని అడిగింది శంకరా అని అడగలేకపోయింది అతను ఎంతో సాత్వికుడు అసలు తల కూడా ఎత్తి చూడ్డు అప్పుడు పద్మ శంకర బావా అన్నది రెండు చేతులతో ముఖం దాచుకుని జనార్దన్ తారా జొగలా లేచాడు వాడా వాడా విశ్వాసహీనుడు తిన్నింటి వాసాలు పెడతాడా దొంగల్లో కలిసిపోయేవాడు మనం అంటే మన అరుందది కాదు వాడికి కొత్త జీవితం ఇచ్చింది అరుస్తుండగానే తలుపు చప్పుడయింది ఆయన టక్కున మాటలాపాడు రెండవ గదిలోకి పొమ్మన్నట్టు కూతురికి సైగ చేశాడు పద్మా వెళ్ళిపోగానే వచ్చి తలుపు తీశాడు వచ్చింది మరెవరో కాదు పార్వతమ్మ నువ్వేనా ఆ నేనే నా కాళ్ళు ఇంకా వణుకుతున్నాయి లలిత దాన్ని చంపి మూసీలో వేస్తానంటారు నా ప్రాణాలు కొట్టుమిట్టులాడుతుని ఒంట్లో బాగోలేక ఇలాగొచ్చాను లోపలికి వచ్చి తలుపులు వేసింది మరేం కంగారు పడక వదిన పద్మా చెప్పింది ఎవరు వాసేనా అన్నది పార్వతి అవునులే వదిన మొదట కనిపించేది వాసే కదా తండ్రి లేడు ఏ అండ లేనివాడు తను వాసుని అనుమానించానన్న సంగతి మరిచిపోయి మరీ నిష్ఠూరమాడింది అది కాదమ్మా ఒకే చోట ఉండే పిల్లలు కదా అని అన్నాను ఏ లేనివాడు ఎందుకయ్యాడు గట్టిగా అంటే అందరిపైన అరిచే అత్తలేదు ఏమో వదిన ఎవరున్నా తండ్రితో సమానమా పద్మా ఇలారా లలితమ్మ పిలిచి బలవంతంగా మరోసారి అతని పేరు చెప్పించింది అప్పుడే అనుకున్నాను వాణ్ణి మా కొంప ముంచటానికే తెచ్చింది అరుందమ్మ నంగనాచి తుంగబురులా ఉంటుంది పార్వతమ్మ కసంత కేశవ అరుంధతి మీద తీర్చుకుంది అంతలో పనివాడు వచ్చాడు దాంతో గొనుక్కుంటూ కూర్చుంది వాళ్ళు సినిమాకు వెళ్ళారు రాగానే అరిస్తే ఇంకా బెడిసి కొడుతుందో దినా మెల్లగా నచ్చ చెప్పుకొని ఆ మూడు ముళ్ళు పడేలా చూసుకోవాలి అన్నది లలిత నేను అదే ఆలోచిస్తున్నాను పరాయివాడు కాదు వరుసైన వాడే పొలం పుట్రా నగ నట్రా ఉన్నవాడే మీ మరదలు అడ్డు కాలేస్తుందేమో అతనికి మేనత్ అంటే అసలే వల్ల మాలిన అభిమానం అన్నది పార్వతి నీ బుద్ధి కాదే ఈ మాట వింటే అరుంధతే మొదట అడ్డుపడుతుంది శంకర్ని నాలుగు తన్నైనా సరే ఇద్దరికి పెళ్లి జరిపిస్తుంది అన్నాడు జనార్దన్ కష్టాల్లో ఉన్న మనిషి కాసేపు స్వార్థం అబద్ధాలకు దూరంగా ఉంటాడేమో రెండు రోజుల క్రితం మరదల్ని గురించి అన్న మాటలన్నీ మర్చిపోయాడు కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది ఒకందుకు మంచిదే అయిందనిపించింది ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉన్న కుర్రవాడు ఎంత లేదన్నా పాతిక వేలు అడిగేవారు ఏదో ఒత్తిడి తీసుకువచ్చి ఖర్చు లేకుండా ముడివేయించాలి అతనికి ఎంతో తేలికగా హాయిగా ఉంది అందరూ సినిమా నుండి వచ్చినాక కూడా ఇంట్లో వారు మామూలుగా ఉండటానికే ప్రయత్నించారు ఆ రాత్రికి ఆడవారంతా లోపల గదిల్లో మగవారంతా బయట గదుల్లో పడుకున్నారు వంటింట్లో పనివాడు సర్దుకున్నాడు లలిత నాలుగు గంటలకే నిద్రలేచింది బయటకు వచ్చి మెల్లగా శంకర్ను లేపింది ఏంటి పిన్ని అలా బయటికి రా ఆమె ముందు నడిచింది శంకర్ ఆశ్చర్యంగా ఆమె వెనక నడిచాడు అప్పటి వరకు దొరులుతున్న జనార్దన్ కూడా లేచి వారిని వెంబడించాడు ఏంటి పిన్ని చీకట్లో ఏం మాట్లాడాలి ఆవలిస్తూ అడిగాడు చీకట్లు చేసిన పనుల గురించి చీకట్లోనే మాట్లాడాలి బాబు అన్నది అతను అర్థం కానట్టు చూసి ఇంటి ముందున్న నూతి చప్పా మీద కూర్చున్నాడు ఏంటి అన్నాడు కాస్త చికాగ్గా శంకర్ మనమందరం ఒకే చోట ఉన్నాము నాకు తెలియదని బుకాయించి లాభం లేదు మిగతా పిల్లలు ఉన్నారన్న నమ్మకంతో నాలుగైదు సార్లు సినిమాకి వెళ్ళాను ఆ సమయం దుర్వినియోగపరిచారు ఫలితంగా పద్మకు నెల తప్పింది ఆ అని అతను నోరు వెళ్ళబెట్టాడు దానికి కారణం నువ్వేనని ఆ అమ్మాయి చెప్పింది తప్పించుకోవాలని చోడకు చెప్పింది లలిత తప్పించుకుంటే పాతి పెడతాను జనార్దన్ హుంకరించాడు అన్నయ్య నువ్వురుకో అబ్బాయి కాదనడు కాని అన్నది అన్నయ్య కాదనకపోయినా నేను కాదంటున్నాను చీకటిని చీల్చుకొని వచ్చాడు ఇంద్రసేన ఎందుకు నీరసంగా అడిగింది లలితమ్మ ఎక్కడెక్కడో తిరిగి మా వాడి మీద నేరం నెడితే ఊరుకుంటానికేమన్నా చేతగాని వారుమా మేము లేక చేవదొచ్చిన వారిమా ఏమన్నావు జనార్థం లేచాడు ఇంద్రసేన ఆగు నువ్వు తమ్ముణ్ణి వారించాడు శంకర్ నిశ్శబ్ద వాతావరణంలో వాళ్ళు ఎంత రహస్యంగా మాట్లాడాలనుకున్నా కూడా అది గొడవ అయ్యింది అందరూ మేల్కొన్నారు తరువాయి భాగం రేపటి కథలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ హెయిర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్